ఎంటర్టైన్మెంట్స్ అగ్రతరాల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరలో నిలిచి ఆకర్షించింది హనుమాన్ తేజ సర్దార్ కథానాయకుడుగా ప్రశాంత్ వర్మ రూపొందించిన సూపర్ హీరో చిత్రం బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్న కంటెంట్ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద సినిమాలకు ధీటుగా నిలబడింది మరి ఆ అంచనాల్ని హనుమాన్ అందుకున్నాడా ఈ సూపర్ హీరో సాహసాలు ప్రేక్షకులను ఎలాంటి వినోదాన్ని అందించాయి అనేది రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు కనుక మా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే సౌరాష్ట్రాల్లో ఉండే మైకేల్కు కు చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని బలమైన కోరిక అందుకు అడ్డు వస్తున్నారని చిన్నతనంలోనే తల్లిదండ్రులను కూడా మట్టుపెడతాడు ఆ తర్వాత సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తాడు కానీ అతని ప్రయోగాలన్నీ విఫలమవుతాయి దీంతో అసలు సిసలు సూపర్ పవర్స్ కనిపెట్టేందుకు వేటం మొదలు పెడతాడు కట్ చేస్తే కథ ఆంజనాద్రికి మారుతుంది పాలగాడు గజపతి అల మధ్య నలిగిపోతున్న మారుమూల అది అతనిని ఎదిరించిన వాళ్ళను ఊరి మధ్యలోనే కుస్తీపోటీలో మట్టి పెడుతుంటాడు ఈ ఊర్లోనే చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారగా తిరుగుతుంటాడు హనుమంతు తల్లిదండ్రులు లేకపోవడంతో నుంచి అక్క అంజమ్మే అతనిని పెంచి పెద్ద చేస్తుంది హనుమంతుకు మీనాక్షి అంటే చచ్చెంత ప్రేమ అయితే ఓ రోజు గణపతికి ఎదురు తిరగడంతో అతను తన ముఠాతో ఆమెపై దాడి చేపిస్తాడు ఆ దాడి నుంచి మీనాక్షిని కాపాడే యత్నంలో హనుమంతు తీవ్రంగా గాయపడతాడు అతని బందిపోటు ముఠాలు నీళ్లలో పడేగా దాంతో అతనికి ఆంజనేయస్వామి రక్తబిందువుతో రూపొందిన రుద్రమణి దొరుకుతుంది అది తన చేతికొచ్చిన తర్వాత నుంచి హనుమంతు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది హీరో పరిచయ సన్నివేశాలు పర్వలేదు అనిపిస్తాయి మీనాక్షితో అతని ప్రేమ పెద్దగా ఫీల్ ఉండదు ఊరి పాలేగడు గజేంద్రకు ఎదురు తిరగడం అతను మీనాక్షిని చంపేందుకు తన బందీ పొట్టుముఠాను రంగంలోకి దించడంతో కథ వేగం పుంజుకుంటుంది అతనికి రుద్రమణి దొరకడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది హనుమంతుకు సూపర్ పవర్స్ వచ్చినప్పటి నుంచి కథ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా పరుగులు పెడుతుంది రుద్రమణి సాధించడం కోసం మైఖల్ చేసే ప్రయత్నాలు ఈ క్రమంలో అతని ద్వారా అంజనాదుడికి ముప్పు ఏర్పడడం ఆ ముప్పు నుండి ఊరిని ఊరి ప్రజలనే కాపాడేందుకు హనుమంతు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థం సాగుతోంది అయితే యాక్షన్ సీక్వెల్స్ పెళ్లిలో హనుమంతుపై దాడి చేసినప్పుడు అతని యొక్క అంజమ్మ పోరాడే తీరు అన్నీ ఆకట్టుకుంటాయి ఇక హనుమంతుని పాత్రలో ఓ సామాన్యుని కుర్రాళ్ళ ఆ తర్వాత సూపర్ పవర్స్ వచ్చాక తేజ తేజసద్దా చేసిన నటన చాలా బాగుంటుంది ఒక పల్లెటూరి పాత్రలో అమృత నటన కూడా మెప్పిస్తుంది కథలో తనకున్న పరిధి మేరకు నటిస్తుంది నాటిస్తుంది వరలక్ష్మి శరత్కుమార్ పాత్ర ద్వితీయార్థంలో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుంది వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు విభీషణుడుగా సముద్రకని పాత్ర ఈ కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ గెటప్ సేను సత్య వెనెల కిషోర్ రాకేష్ మాస్టర్ తదితర పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి ఇక కథా నేపథ్యం తేజసద్ద నటన గ్రాఫిక్స్ హంగులు నేపథ్య సంగీతం ఈ సినిమాకు బలాలుగా చెప్పొచ్చు అక్కడక్కడ నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకి మేనేజ్గా ఉన్నాయి ఇక చివరగా హనుమన్ సినిమా ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్